नमस्ते डीटेल्स चूस्ते एपी प्रजलनु तिट्टिपोसिन केसीआर इप्पुडु एला वस्तारनि एबीएंतो बैरेड्डी राजशेखर रेड्डी प्रश्निंचारु కేసీఆర్ తిట్లను ఏపీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు ఏపీ ప్రజల కట్టు బొట్టు సంస్కృతి సాంప్రదాయాలను కించపరిచిన కేసీఆర్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నలు గుప్పించారు బిఆర్ఎస్ గా మార్చిన తర్వాత విలువ పోయిందన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ మొన్నటి వరకు టిఆర్ఎస్ గా ఉన్న ఉద్యమ పార్టీని కాస్త బిఆర్ఎస్ గా మార్చుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికే బీఆర్ఎస్ తరపున వచ్చే ఎన్నికలో పోటీ చేయబోతున్నామని చెప్తున్నారు మరోవైపు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము పాగా వేయబోతున్నాము అక్కడ కూడా బీఆర్ఎస్ యాక్టివిటీస్ కూడా సంక్రాంతి తర్వాత మొదలుపెట్టబోతున్నాం అంటూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి కీలకమైన నేతలు భాజపా రాయలసీమ పరిరక్షణ సమితి చైర్మన్ మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి బీఆర్ఎస్ని ఎట్లా చూడొచ్చు రీసెంట్గా మాజీ ఐఏఎస్ తోడ చంద్రశేఖర్ రెడ్డి కూడా బీఆర్ఎస్లో చేరారు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు ప్రజాస్వామ్యం ఎక్కడికైనా పోవచ్చు కానీ ఒక విషయం ఉంది నా ఉద్దేశం నా ఇది ఏమంటే టిఆర్ఎస్ అన్నటువంటిది ఒకటి ఒక గుర్తింపు ఆయనకు తర్వాత తెలంగాణ రాష్ట్రము తేవడానికి మరి ఆ యొక్క పార్టీ ఆ పేరే ప్రధానం తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసి ఎంతోమంది కళాకారులు ఎంతోమంది విద్యార్థులు యువకులు యువతీ యువకులు అందరూ కూడా దానికి సపోర్ట్ ఇచ్చినప్పుడు అది ముందుకెళ్ళిపోయింది పొలిటికల్గా కూడా ఈరోజు దాన్ని పూర్తిగా పేరే మార్చి దాన్ని రద్దు చేసుకొని పేరు మార్చుకొని బీఆర్ఎస్ అని చెప్పి పేరు మార్చాడు అందుకే టిఆర్ఎస్ అన్నటువంటి పార్టీ ఏదైతే అంత షార్పుగా ఉండిందో దానికి ఉన్న రుచి రంగు వాసన అన్నీ పోయినాయి ఈరోజు నోట్లో పెట్టుకుంటే చప్పగా ఏముంటుంది ఒట్టిది మంచినీళ్ళ కన్నా ఇంతో అంత రుచి ఉంటుందేమో దీనికి అదీ లేదు ఈరోజు ఈయన ఎట్లా ఉందనంటే నేల విడిచిపెట్టి సాము చేస్తున్నాడు ఈయన నేల విడిచి సాము చేస్తున్నాడు తెలంగాణలో పరపతి తగ్గింది అది మీరు వెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నామంటే ముందు నీ ఇంటిని చక్కదిద్దుకో ఈ ప్రాంతంలో మీరు మళ్ళీ కన్సాలిడేట్ కండి దీన్ని వదిలిపెట్టి యాను అని అంటే అన్నీ పోతాయి మొత్తం పోతాయి మీ మీ యొక్క పరపతే పోతుంది రేపు పొద్దున ఇట్లాంటి కోతి చేష్టాలు పిల్ల చేష్టాలు చేస్తే ఇదంతా నథింగ్ బట్ ఎన్ని తిట్టాడంటే మేము తినే తిండిని తిట్టాడు ఆయన మేము కట్టేటటువంటి మరి గుడ్డలు వాటిని తిట్టాడు ఆయన చివరకు ఇక్కడ బిర్యానీ ఏదైతే ఆంధ్రలో బిర్యానీ చేస్తారో ఆ బిర్యానీ పెండతో సమానం అని కూడా మాట్లాడాడు తిండిని కూడా దేన్ని వదలలేదు ఆయన మెమరీ అంత షార్ట్గా ఉండదు ఎవరికైనా కూడా ఆ దెబ్బలు తిన్న వాళ్ళకి ఎవరు హీరో ఎవరు హీరోయిన్ అని చెప్పి ఇప్పుడు బండే ఆ దాంట్లో మనం చూస్తున్నాం ఇంకా చాలా ఉంది ఏమేమి ఆయన తిట్టిన తిట్లు ఆయన చేసిన వ్యవహారాలు అన్నీ బయటకు వస్తాయి ఆయన అవన్నీ మర్చిపోయినారులే ఏమి లేదులే కళ్ళుదాగిన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు మైకంలో ఉన్నారు మనం ఏం చెప్పినా కూడా పోతారు ఆడ ఓట్లు పడతాయి ఆడ ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి ఆడ కూడాను ఫామ్ చేద్దాం గవర్నమెంట్ అనుకుంటున్నాడా ఇవాళ బీఆర్ఎస్ పేరిట ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పేందుకు కూడా వారందరూ సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరేందుకు వస్తున్నారని అని చెప్తున్నటువంటి మాటలు పూర్తిగా అవాస్తవము అది రాజకీయపరమైన అవకాశాల కోసమైనా వస్తున్నారా లేదా ఇక్కడ ఆస్తులను కూడా పెట్టుకున్న వాళ్ళు తమ ఆస్తులను కాపాడుకోవడంలో భాగమైన వచ్చి ఉండాలన్నటువంటి మాటను అయితే రాజశేఖర్ రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ రాజేష్ ఏవేన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్